సందర్భాన్ని పురస్కరించుకొని శివతాండవం జరిగే ముందుగా ఒక ప్రజల చేత మంచి వక్తగా పేరు పొందినటువంటి పూర్వం ఎందరో విద్యార్థులను తీర్చిదిద్ది ప్రజా హృదయ నేతగా అందరి హృదయాల్లో మంచి వక్తగా పేరు పొందినటువంటి మాజీ హోంశాఖ మాత్యులు శ్రీ జానా రెడ్డి గారిని సందర్భంగా స్పందించవలసిందిగా వారి ఆశీర్వచనం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ఆజ్ఞలైన గౌరవనీయులు మహేశ్వర సిద్ధాంతి గారు వారి సన్నాహక కమిటీ సహాయక కమిటీ సభ్యులు నా మిత్రులు మీ అభిమాన శాసన సభ్యులు జయప్రకాష్ గారు మరి సతీమణి పిసిసి అధ్యక్షులు నిర్మల గారు సంగారెడ్డి మెదక్ జిల్లానైనా సంగారెడ్డికి సంగారెడ్డి జిల్లా పరిషత్తు చైర్పర్సన్ మంజి మంజ్యోతి మంజుశ్రీ గారికి మీకు అందరికీ నేనంటే పరోక్షంగానో ప్రత్యక్షంగానో పరిచయం మీ అందరికీ పరిచయం లేనటువంటి అయినా మన ఈ వేదికపై ఉన్న నా మిత్రుడు భీమవరం ఏది కదా నర్సాపురం నర్సాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ రామకృష్ణ రాజు గారు ఇక్కడ ఇచ్చేసినటువంటి అనేక మంది ప్రముఖులు ప్రత్యేకంగా కూచిపూడి నటి కళాకారులు వారి వాద్య బృందం ఈ కార్యక్రమాన్నిలో పాల్గొని మీ యొక్క నాట్యాన్ని యొక్క ప్రత్యేకతే కాదు సరస్వతికి సమర్పిస్తూ ఒక రకమైనటువంటి అది నాట్యమైనా ఇది ఒక ధ్యానం అనేటువంటి రూపంలో అందిస్తున్నటువంటి చిన్నారి నర్తకీమణులు ఈ కార్యక్రమానికి వివిధ రకాలుగా సహకరించినటువంటి అనేక మంది మాన్యులు వారందరికీ నా అభివందనాలు. ప్రత్యేకంగా ఈ మీ అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నేను మాటలను ఎక్కువ చెప్పనవసరం లేదు. మీరు నిర్వహిస్తున్నటువంటి తీరుని మేము అవగాహన చేసుకొని మీతో మమేకం అవటమే కాదు ఇటువంటి స్ఫూర్తి పొందటం మా కర్తవ్యంగా భావిస్తున్నాం. ముఖ్యంగా 16 సంవత్సరాల క్రితం జ్యోతిరాష్ట్ర విద్యాపీఠం అనేటువంటి పీఠాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి తద్వారా ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలతో పాటు దైవార్చన ఆ తర్వాత సమాజం యావత్తు సుఖ సంతోషాలతో ప్రకృతికి అనుగుణంగా మానవాళి ముందుకు పోవటానికి అవసరమైన విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అప్పుడప్పుడు ప్రముఖులని ప్రజలందరికీ కూడా ఈ ఆలోచన కలగజేయటానికి వీలుగా ఈ కార్యక్రమాలు జరుపుతున్నందుకు నేను వ్యక్తిగతంగా ప్రజల పక్షాన ఈ విద్యాపీఠాన్ని
అభినందిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. ఆ తర్వాత ప్రత్యేకంగా ఇప్పుడే చెప్పినారు, ఇక్కడ ఉమామహేశ్వర దేవాలయాన్ని ఆలయాన్ని వినూత్న పద్ధతిలో కడతాం. అంతకుముందు రెండు మాటల్లో చెప్పినారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో వినూత్నం, కానీ ప్రాచీన పరిస్థితుల్లో ఇది ఉన్నటువంటి యొక్క సాంకేతిక విజ్ఞానం, అప్పటి విజ్ఞానం ఇప్పటి ఆధునత్వం కంటే ఎంత ముందు భాగంలో ఉన్నదో తెలియజేయటానికి వీలుగా, అంటే స్టీలు సిమెంట్ లేకుండా కేవలం ప్రకృతి పదార్థాలతోటి ఈ ఆలయాన్ని నిర్మించడం, అది సిమెంట్తో 100 సంవత్సరాలు అయితే దీంతో 3000 సంవత్సరాల దాకా కూడా దీని యొక్క, అంటే ప్రాచీన రోజుల్లోనే మన సంస్కృతి ఎంత విజ్ఞానంగా ఉన్నదో దానికి తార్కాణం సంకేతం అని మీకు తెలియజేస్తూ, ఏదేమైనా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సమాజ సమతుల్యతతో పాటు ప్రకృతి యొక్క మనుగడ అనుసరించి మన జీవన విధానాన్ని కొనసాగించడంతో పాటు ఇవన్నీ మనం అర్థం చేసుకోవటానికి ఒక అవకాశం. ఇటువంటి ఈ కార్యక్రమాలు సంగారెడ్డి కేంద్రంలో ఈ విద్యాపీఠం తరఫున నిర్వహించడంతో పాటు అందుకు ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది సామాజిక స్పృహ కలిగినటువంటి ప్రముఖులందరూ ఇందుకు సహకరించడం చాలా ముదాం. అందుకు నేను సంతోషిస్తున్నాను. నేను ఇటువంటి కార్యక్రమాల్లో విధిగా మాకు సమయం లేకుండా కొంతసేపు అయినా గడిపి వీటిని ప్రోత్సహించటానికి లేక అనేక మంది సహకరించవలసిన అవసరం ఉన్నదని దీన్ని ఈ ప్రభావితం చేయటానికి వీలుగా మేము ఈ కార్యక్రమాల్లో కొంతసేపు ఉండటం చాలా సంతోషం. అందుకు ఆహ్వానించినటువంటి పెద్దలకు, మీ అందరికీ నేను నా అభివందనాలు తెలియజేస్తూ మరొకసారి కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఈ కార్యక్రమం జయప్రదం కావడంతో పాటు మీరు తలపెట్టినటువంటి ఆలయం పరిపూర్తి కావాలని, దాంతోపాటు మీ కార్యక్రమాలు విజయవంతంగా సంవత్సరాల తరబడి సాగి ఈ సమాజానికి ఉపయోగపడాలని ఆశిస్తూ, అందుకు అవసరమైన విధంగా మేము ఏ హోదాలో ఉన్నా, వ్యక్తిగతంగా ఉన్నా లేక ఇతర హోదాల్లో